నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్. ఈ డిజైన్ చూసారు కదా, నేను ఈరోజు ఏ డిజైన్ అప్లోడ్ చేయబోతున్నాను అర్థమైందా? మీరు కనుక కచ్ వర్క్ డిజైన్ కాదు అనుకుంటే మటుకు రాంగ్ అండి. ఈరోజు కూడా కచ్ వర్క్ డిజైనే, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా మనం ఈ ఫస్ట్ అవుట్ సైడ్ డిజైన్ కొట్టుకుందాము. ఇన్సైడ్ డిజైన్ నేను ట్రయాంగులర్ ప్యాటర్న్స్లో చాలాసార్లు అప్లోడ్ చేసిన్నాను, లేదంటే లింక్ ఇస్తాను, వీలైతే అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనము ఇక్కడ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కొడదాము. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, 2, 3, 4 క్రాసింగ్ లైన్స్ ఉన్నాయి. సో మనకి ఏమవుతుందంటే, మొదటి చివర పైన ఉంటే రెండవ చివర కింద ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి కూడా అంతే, సేమ్ 4 కాబట్టి మొదటి చివర పైన రెండవ చివర కింద. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఈ కంప్లీట్ రౌండ్ మొదటి చివర పైన రెండవ చివర కింద ఉండేలాగా కుట్టేద్దాం. రెండో చివర కింద అన్నాను కదా, ఇక్కడ కిందకి దూర్చి దించాలి. ఆ తర్వాత చూడండి, నేను ఈ సైడ్ వచ్చేసాను. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి కుట్టాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైను, అంటే మనం ఈ లైన్ కుడుతున్నాం కాబట్టి అది ఎక్కడ క్రాస్ చేసింది అక్కడ ఇక్కడ క్రాస్ చేసింది. ఈ లైన్ కనుక చూసుకుంటే ఈ పాయింట్లో కింద ఉంది. సో అది ఈ లైన్ అనేది ఈ పాయింట్లో పైన ఉండాలి. సో ఇలా కింద నుంచి వెళ్దాం, అంటే ఈ రెండు ప్లేసెస్లో ఈ లైన్ పైన ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 3 టచింగ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ని తాకినవి అందుకని. చూడండి, నేను ఇప్పుడు ఇలా తీస్తే ఇక్కడ ఈ లైన్ అనేది పైన ఉంది. సో ఇది కరెక్టే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ లైన్కి స్టార్టింగ్ అనేది కిందకి ఉంది. సో ఇక్కడ 3 క్రాసింగ్ లైన్సే ఉన్నాయి కాబట్టి ఎండింగ్ కూడా కిందకే ఉండాలి. అలాగా ఒక లైను కంప్లీట్గా 2 ఎడ్జెస్ పైన ఉండేలాగా, 2 ఎడ్జెస్ అప్ సైడ్ ఉండేలాగా, సెకండ్ దాని నెక్స్ట్ లైను 2 ఎడ్జెస్ డౌన్ సైడ్ ఉండేలాగా కుట్టుకోవాలి. ఇది అలాగా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఉంది, ఈ మిడిల్లో కింద ఉండాలి. మళ్ళీ ఇక్కడ పైన, మళ్ళీ 3 క్రాసింగ్ లైన్సే కాబట్టి ఫస్ట్ ఎడ్జ్ అనేది మనకి డౌన్గా ఉంది కాబట్టి సెకండ్ ఎడ్జ్ కూడా డౌన్గా ఉండాలి. సో మిడిల్లో ఆ లైన్ అనేది పైకి ఉండాలి. సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ పైకి ఉండాలి. సో నేను దారం ఇటువైపుకి వేసేసి ఇది ఇలా తీసేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కొత్తవి కొనలేదండి, నా దగ్గర కొత్తవి సిల్క్వే ఉన్నాయి. కానీ అవి వీడియోలోకి సరిగ్గా లుక్ రావట్లేదని, ఇంట్లో చూస్తే పాతవి ఎప్పుడో ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉన్నాయి, యాంకర్ థ్రెడ్స్, అవే యూస్ చేస్తున్నాను. తొందరలోనే కొత్తవి కొంటానులేండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లైన్ అనేది కిందకి ఉంది, మనం కుడుతున్న ఈ లైన్ మిడిల్లో పైకి ఉండాలి, మళ్ళీ ఎండింగ్ కిందకి ఉండాలి. నెక్స్ట్ లైన్కి స్టార్టింగ్ పైన ఉంది, ఈ మిడిల్లో కిందకి ఉంటుంది, మళ్ళీ ఈ ఎండింగ్ కూడా పైకి ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. చూడండి, ఈ 2 సైడ్స్ కింద ఉండాలి, మిడిల్లో పైన ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఇలా కింద నుంచి తీయాలి. ఈ 2 ఎడ్జెస్ పైన ఉండాలి కాబట్టి సూదికి ఇటువైపుకి దారం అనేస్తున్నాను నేను, ప్రతిసారి గమనించారో లేదో. ఇది కిందకే ఉండాలి కాబట్టి
అవుట్లైన్ అయితే ఇక్కడే పూర్తయిపోయింది కదా. జస్ట్ ఆ పక్క నుంచే ఇలాగా మళ్ళీ థ్రెడ్ తీసేస్తున్నాం పైకి. ఆ తర్వాత చూడండి, ఇలాగ ఈ లైన్ కింద నుంచి వెళ్ళాం. మళ్ళీ దాని నెక్స్ట్ లైన్ కింద నుంచి వెళ్తున్నాం. అంటే ఒక బాక్స్లో ఒక లైన్ వేసేసి ఇంకొక బాక్స్లోకి వెళ్ళాం. ఇక్కడ కూడా మన టూ లైన్స్ వేసేసి చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ పైనుంచి ఈ కార్నర్కి వెళ్ళాం, మళ్ళీ బాక్స్లోకి రిటర్న్ అయ్యాం, మళ్ళీ నెక్స్ట్ బాక్స్లోకి వెళ్తున్నాం. అంటే ఈ బాక్స్లో మనం టూ లైన్స్ వేసాము. ఇప్పుడు మళ్ళీ ఈ బాక్స్లోకి వచ్చాక ఈ కార్నర్లోకి వెళ్తున్నాం. ఎప్పుడైనా మనకి ఇలాగా కార్నర్లోకి వెళ్ళాక అవుట్లైన్లోకి వెళ్ళాలి, తర్వాత నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళాలి, లేదా ఇంకొక కార్నర్ ఏదైనా ఉంటే అది కూడా కుట్టుకోవాలి. ఇది ట్రయాంగులర్ ప్యాటర్న్ కమ్ స్క్వేర్ ప్యాటర్న్ కాబట్టి ఈచ్ టైమ్ మనకి ఒక కార్నరే కుడతాము, మిగతావి ఇంకొక కార్నర్ అనేది తర్వాత కుట్టుకుంటాము సెకండ్ టైమ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు. ఇలాగ రౌండ్గా మొత్తం కుట్టేయటమే కార్నర్, అవుట్లైన్, నెక్స్ట్ బాక్స్. మళ్ళీ కార్నర్, అవుట్లైన్, నెక్స్ట్ బాక్స్. మళ్ళీ కార్నర్, మళ్ళీ అవుట్లైన్, నెక్స్ట్ బాక్స్. అలాగా మొత్తం ఇక్కడ దాకా వచ్చేయండి, మనం స్టార్ట్ చేసిన పాయింట్ దాకా. చూడండి, మళ్ళీ మనం స్టార్ట్ చేసిన బాక్స్లోకి వచ్చాము. ఇక్కడ జస్ట్ ఈ అవుట్లైన్లోంచి బాక్స్లోకి వచ్చాము. మళ్ళీ ఇది ఫస్ట్ లైన్ అవుతుంది, ఇది థర్డ్ లైన్ అవుతుంది. సో వన్ అండ్ త్రీలోంచి తీస్తాం కదా, అలాగే తీసి మనం ఫస్ట్లో కార్నర్లోకి వెళ్ళలేదు కాబట్టి కార్నర్లోకి వెళ్ళి ఇక్కడ దించేసుకోవాలి. ఇక్కడ దించేసి మనం మళ్ళీ చూడండి, మిగతా ఫిల్లింగ్ కోసం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. మనము జనరల్గా రైట్ సైడ్ వెళ్తాము, కానీ చూడండి ఇప్పుడు వన్ అండ్ త్రీ తీయటానికి ఆల్రెడీ ఇది ఈ లైన్ కింద నుంచి వెళ్ళింది. సో ఇటువైపు వెళ్ళకూడదు, మనం ఇటువైపు వెళ్ళాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ వన్లో నుంచి తీస్తే ఖచ్చితంగా అది బాక్స్లోకి వెళ్తుంది. చూసారు కదా, చక్కగా వెళ్ళింది. అలాగ వెళ్ళాలన్నమాట, ఇటువైపు వెళ్తే అలాగ రాదు, రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఆ బాక్స్లోకి వెళ్ళాక వన్ లైన్లో నుంచి తీసాం కదా, కార్నర్లోకి వెళ్ళాము. ఇందాక అన్నింటిలో ఒక కార్నర్ వదిలిపెట్టాము ఇట్లాంటి స్క్వైర్స్లో. ట్రయాంగిల్స్లో అయితే కార్నర్ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వన్ అండ్ త్రీలోంచి తీసాను, రెండు విడివిడిగా తీసాను, ఒకటేసారి తీయచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్లో కూడా ఇక్కడ వన్ అండ్ త్రీ లైన్స్లోంచి తీయటమే. ఇది కొంచెం ఇన్నోవేటివ్ డిజైన్ అండి, నేను కొంచెం ట్రెండీగా ట్రై చేశాను. యాక్చువల్గా ఇవాళ నేను ఇది బయట ఇంటి ముందు ముగ్గు వేశాను, అది వేస్తున్నప్పుడు ఇది కచ్వర్క్ డిజైన్ చేద్దాం అనిపించింది, అందుకని వెంటనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్లోకి వెళ్ళాం కదా, ఇక్కడ వన్ అండ్ త్రీలోకి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ట్రయాంగిల్లోకి వచ్చి వన్ అండ్ త్రీ. నేను ఇప్పటి వరకు చాలా ట్రయాంగులర్ ప్యాటర్న్స్ అప్లోడ్ చేస్తున్నాను, కాకపోతే వాటిని స్క్వేర్ ప్యాటర్న్స్తో కంబైన్ చేయలేదు, ఈ డిజైన్లోనే కంబైన్ చేశాను. మళ్ళీ వన్ కార్నర్, వన్ అండ్ త్రీ. అలాగా మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చేద్దాం. చూడండి, మనం మళ్ళీ లాస్ట్ స్క్వేర్ కుట్టేసాము, ఇంకా ఈ ట్రయాంగిల్లో వన్ అండ్ త్రీ తీసేస్తే మనం స్టార్ట్ చేసిన పాయింట్కి వచ్చేస్తాము. సో ఇక్కడ వన్ అండ్ త్రీ తీసాను, ఇక్కడ స్టార్ట్ అయ్యాం మనం. సో అక్కడికి వచ్చి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే దించేస్తే ఈ అవుటర్ పార్ట్ అయితే పూర్తయిపోయింది. ఇంకా ఈ పార్ట్ మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇన్సైడ్ ట్రయాంగిల్ కొడతాము, అంటే ఇన్సైడ్ డిజైన్ జస్ట్ ఇలాగా స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, దీన్ని క్రాస్ చేసిన లైన్స్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎండ్ పైన ఉంది అనుకుంటే మన సెకండ్ కిందకి ఉండాలి. అలాగా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ లైన్ కూడా ఫస్ట్ ఎండ్ పైన, సెకండ్ ఎండ్ కింద. మళ్ళీ ఈ నెక్స్ట్ లైన్ కూడా ఫస్ట్ ఎండ్ పైన, సెకండ్ ఎండ్ ఇలా కిందకి దించేసి ఇక్కడ దించేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఏ కార్నర్ అయినా వచ్చేయండి, ఇది కానీ ఇది కానీ. ఎక్కడికి వచ్చినా సరే వెంటనే ఏం చేయాలంటే మనం ఈ నెక్స్ట్ ఉన్న ఈ లైన్ని చూసుకోవాలి. చూడండి, ఈ లైన్ అనేది ఇక్కడ కింద ఉంది, సో ఈ ప్లేస్లో పైన ఉండాలి కాబట్టి
ఇలా కింద నుంచి తీయాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ లైన్ అనేది ఇక్కడ కింద ఉంది అంటే ఇక్కడ పైన ఉన్నట్టు. సో మా స్టార్టింగ్ పైన ఉంది కాబట్టి ఎండింగ్ మళ్ళీ కింద ఉండాలి. ఇప్పుడు నేను ఈ డైరెక్షన్లోనే వెళ్ళాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి అలా వచ్చింది. అదే ఇక్కడికి వస్తే మళ్ళీ ఈ లైన్ నుంచి కొట్టుకోవాల్సి వస్తుంది, ఇటు కాదు. చూడండి ఇది పైన ఇది కింద కాబట్టి జస్ట్ మనం ఇలా పైనుంచి వేసేసుకోవటమే. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో పైన ఉంది కాబట్టి ఇక్కడ కింద మళ్ళీ ఈ క్రాసింగ్ దగ్గర పైన ఈ లోపల కొడుతున్న ఈ డిజైన్ మొత్తానికి 4 టచింగ్ లైన్స్ ఉన్నాయండి. సో ఒకటి పైన ఒకటి కింద వస్తాయి మనం డిజైన్ వేసేటప్పుడు ఇలాగ. చూడండి ఇప్పుడు మళ్ళీ 2 లైన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ మొత్తం చూడండి 1, 2, 3 ఉన్నాయి. 1, 3లో కింద నుంచి తీసాను, మిడిల్లో పైనే ఉంచాను. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఇక్కడ కిందకి దించేసి వెంటనే పక్క నుంచే పైకి తీసేసాను. ఆ తర్వాత ఇలాగ ఈ బాక్స్లోకి వెళ్ళాము. నెక్స్ట్ బాక్స్లోకి కూడా వెళ్ళిపోయాము మళ్ళీ ఈ కార్నర్లోకి. నేను ఈ అవుట్ సైడ్ కుట్టిన దానికి మొత్తం 6 పోగులు యాంకర్ థ్రెడ్ వాడానండి. ఇప్పుడు ఇన్సైడ్ కుడుతున్న దానికి 3 పోగులు థ్రెడ్ మాత్రమే తీసాను. డిఫరెన్స్ తెలియటం కోసం 6 పోగులు వాడితే ఎలా ఉంటుంది, 3 పోగులు వాడితే ఎలా ఉంటుంది అని. చూడండి మళ్ళీ కార్నర్లోకి వెళ్తాము. జస్ట్ అవుట్లైన్లో నుంచి మళ్ళీ అదే ట్రయాంగిల్లోకి రిటర్న్ అవుతాము. మళ్ళీ నెక్స్ట్ ట్రయాంగిల్లోకి వెళ్ళిపోతున్నాము ఇమీడియట్గా. ఆ తర్వాత మళ్ళీ కార్నర్లోకి వెళ్తాము అవుట్లైన్లో నుంచి నెక్స్ట్ ట్రయాంగిల్లోకి. అలాగా మొత్తం స్టార్ట్ చేసిన ఈ ఫీలింగ్ స్టార్ట్ చేసిన పాయింట్కి వచ్చేస్తాము. తర్వాత ఇంకొక రౌండ్ వేస్తే ఈ ట్రయాంగిల్స్కి 2 లైన్సే వచ్చినాయి కదా ఇప్పుడు, అప్పుడు 3rd లైన్ వచ్చేస్తుంది 1 and 3. ఆ తర్వాత మనం ఫస్ట్ కార్నర్లోకి వెళ్ళలేదు, ఆ కార్నర్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇలా దించేసి చూడండి ఇక్కడికి వచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ మనం ఎడ్ సైడ్ వెళ్ళాలో ఒకసారి చూసుకోవాలి. మామూలుగా అయితే రైట్ సైడే వస్తుంది, ఒకవేళ కొన్ని డిజైన్స్కి మారితే మారచ్చేమో. చూడండి 1 and 3 తీయాలి. 1 చూడ ఈ 1 తీస్తే చూడండి దీని కింద నుండి ఎగ్జాక్ట్గా బాక్స్లోకి వెళ్తుంది, అవుట్ సైడ్ రాలేదు. సో ఇటువైపే వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కూడా 1 and 3. అలాగే ఈ అన్ని ట్రయాంగిల్స్లోకి వెళ్ళి మనం 1 and 3 లైన్ తీసుకుంటే సరిపోతుంది. మనం డ్రా చేసుకున్న డిజైన్ సైజుని బట్టి గ్యాప్స్ లేకుండా మనకు ఎన్ని పోగులు వేసుకుంటే వస్తుందో చూసుకొని అన్నీ వేసుకోవాలండి. ఇదేం మనం గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేయలేదు కదా, రఫ్లీ డ్రా చేసుకున్నాము. 1 and 3. మళ్ళీ 1 and 3 తీస్తే స్టార్ట్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ దించేసి ఈ మిడిల్లో మనం ఒక మిర్రర్ అంటించేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా నన్ను ఒక వ్యూవర్ అడిగారు బంజారా స్టిచ్ చూపించమని. బంజారా స్టిచ్ అంటే ఏం లేదండి, ట్రయాంగిల్స్ స్క్వేర్స్ సర్కిల్స్ అంటే మన మ్యాథమెటికల్ ప్యాటర్న్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో పెట్టుకుంటే అదే బంజారా వర్క్. స్పెసిఫిక్గా మనం దానికంటూ వేరే స్టిచ్చెస్ ఏమీ స్పెసిఫిక్గా ఏమీ లేవు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్టిచ్చెస్తోనే అవి కూడా స్టిచ్ చేస్తాము. ఏవైనా డిజైన్ మంచి డిజైన్ దొరికితే అవి కూడా చూపిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.